పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం పొందిన శ్రీలంక పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది భారీ సంఖ్యలో ఆ దేశానికి సంబంధించిన పౌరులు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వచ్చిన ప్రధానంగా భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా శరణార్థులుగా వస్తున్నారు అక్కడ ఆ దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ద్రవ్యోల్బణము ఇది ఆర్థిక నిర్వహణ లేని కారణంగా శ్రీలంక సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఈ గుటబయ్య రాజపక్ష అధ్యక్షులైన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇవి శ్రీలంక దేశాన్ని కనీ విని ఎరుగని రీతిలో సంక్షోభంలోకి సమస్యల సుడిగుండంలోకి నెట్టేసినాయి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భైలో సినిమావో బండారి నాయకే అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆమె పరిపాలనలో దిగుమతి దిగుమతి చేసుకున్న దిగుమతులను నిషేధించిన కారణంగా ఆ దేశంలో సంక్షోభం వచ్చింది అంటే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునే అన్ని విషయాలు ఆ నిషేధం విధించడం వల్ల ఒక సమస్య వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రధానమైన కారణం గుటబయ్య తీసుకున్న నిర్ణయాలు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు గుటబయ్య ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత ప్రధానంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన ఒక మార్పు అది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీసింది సేంద్రియ ఎరువుల ద్వారానే వ్యవసాయం చేయాలి రసాయనాలు వాడొద్దు అని అన్నారు అది మునుపటితో పోల్చినప్పుడు ఆ దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా తగ్గింది దీంతో పాటుగా పన్నులు తగ్గింపు కూడా అంటే ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి పన్నులు తగ్గిస్తే కనుక ఎక్కువ ఖర్చు పెడితే దాని ద్వారా ఆదాయం పెరుగుతుందనే ఒక అంచనా వేసుకున్నట్టుంది వాళ్ళు పన్నులు తగ్గించడం వలన అది సంక్షోభానికి దారితీసింది దీంతోపాటుగా ఇతర దేశాలకు చెల్లించాల్సిన అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దీనికి తోడు కరోనా రావడం ఈ కరోనా వచ్చిన కారణంగా పర్యాటకులు తగ్గిపోవడం దీంతోపాటు ఇతర దేశాలకు చేసే ఎగుమతుల విషయంలో కూడా ఎందుకంటే అంతర్యుద్ధం జరిగినప్పుడు అంతర్యుద్ధంలో అక్కడున్న ప్రభుత్వం చాలామందిని చంపించి దానిపైన విచారణ జరగాలని చెప్పి ఈయు లాంటి కొన్ని దేశాలు విచారణ జరగాలి ఆ తర్వాతనే మేము ఈ యొక్క నిర్ణయం తీసుకుంటాం శ్రీలంక నుంచి ఏమైనా వస్తువులు దిగుమతి చేసుకుంటే కనుక అది ఒకటి ఉంది రెండవది ఎగుమతుల విషయంలో కూడా అలాంటి సమస్యలు శ్రీలంకకు ఉన్నాయి సరే ఎట్లా ఉన్న ఒకవైపున భారతదేశం మరొక వైపున చైనా ఈ రెండింటి మద్దతుతోని ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చింది ప్రధానంగా భారత్ను కాదని చైనాతో తీసుకున్న చలిమి కారణంగా ఆ దేశంలో ప్రతి ఏటా వస్తున్న జీడిపి కంటే కూడా చైనా దేశానికి గట్టే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఇట్లా అప్పుల సుడిగుండంలో ఇరుక్కొని అది దివాలా తీసిన దేశంగా శ్రీలంక మారుతున్నది అందుకే అక్కడ కిలో కందిపప్పు రెండు వందలు కిలో ఉల్లిగడ్డలు నాలుగు వందలు పొడి అయితే కనుక పదమూడు పద్నాలుగు పదిహేను వందలకి వెళ్ళిపోయింది చమురు ఉత్పత్తులు అక్కడ దొరకడం లేదు దిగుమతి చేసుకుందామన్నా డాలర్లు చెల్లించాలి ఆడ విదేశీ మారక ద్రవ్యం కూడా ఆ దేశం దగ్గర లేదు ఈ విదేశీ మారక ద్రవ్యం లేకపోవడం రెండవది ప్రభుత్వం సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ అధ్యక్షులు గొటబయ్య తీసుకున్న నిర్ణయాలు మొత్తంగా దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసినాయి దానికి ప్రధానమైన ఆదాయం వనరు పర్యాటకులు కరోనా కారణంగా పర్యాటకులు రావడం లేదు ఆ వస్తున్న పర్యాటకులు కూడా రష్యా ఉక్రెయిన్ నుంచే ఎక్కువ ఉన్నారు అక్కడ యుద్ధం జరుగుతున్నది ఆ యుద్ధం కారణంగా ఎవరు రావడం లేదు దీంతోపాటు పెట్రోలియం ఇంధన ఉత్పత్తులు ఔషధ ఉత్పత్తులకు సంబంధించినవి రష్యా నుంచి దిగుమతి కావాలి అక్కడ యుద్ధం కారణంగా అవి కావడం లేదు దీనికంటే కూడా తేయాకు ఇక్కడ నుంచి శ్రీలంక నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది ప్రధానంగా రష్యాకే అవుతుంది రష్యాలో యుద్ధం జరుగుతున్నది అది తీసుకోవడం లేదు ఇప్పుడు గందరగోళం ఉంది రష్యానే గందరగోళంలో ఉంది ఈ మొత్తం చుట్టుముట్టు ఇన్ని రకాల సమస్యలు ఇవాళ శ్రీలంకను ఆవరించి ఉన్నాయి ఈ వీటి కారణంగా అక్కడ ప్రజలకు ఊహించని రీతిలో సరిగ్గా మూడున్నర నెలల కింద ఒక డాలర్ మా దగ్గర అయితే డెబ్బై డెబ్బై రూపాయల వరకు ఉంది శ్రీలంకలో అది రెండు వందల ముప్పై ఉన్నది ఒక డాలర్కు అది రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభైకి పెరిగిపోయింది అంటే ఈ ఇతర దేశాల నుంచి దిగుమతులు ఏమైనా వస్తువులు చే దిగుమతులు చేసుకుంటే కనుక డాలర్లు చెల్లించాలి ఆ దేశం దగ్గర డాలర్లు లేవు ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన సమస్యంది భారతదేశం నూట యాభై కోట్ల వరకు డాలర్లను బిలి అంటే మిలియన్ డాలర్ నూట యాభై కోట్ల మిలియన్ డాలర్లను శ్రీలంకకు అప్పు కింద ఇస్తున్నది చైనా కూడా ఇస్తామని చెప్పింది మరికొంత ముందు పది పదిహేను రోజుల కింద నా పెట్రోలియన్ను చమురును భారతదేశం ఆ దేశానికి అందించింది ఇక ముందు ముందు కూడా ఆదుకుంటామనే భరోసా ఆమెని కూడా ఇస్తున్నది నిజంగానే భారతదేశం మీద అంటే రెండు వైపులా ఇవాళ భారతదేశానికి ఒక సమస్య అటువైపున పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఉన్నది ఈ కిందనేమో శ్రీలంకలోనేమో శ్రీలంక అక్కడ ఆర్థిక రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది శ్రీలంకలో రెండు వైపుల నుంచి భారతదేశానికి కొంత రకాల ప్రభావాలు ఉంటాయి అయితే ఇప్పటికైతే భారత ప్రభుత్వం దీన్ని మంచిగానే ఈ విషయంలో డీల్ చేస్తూ ఉన్నది శ్రీలంక విషయంలో అయితే కనుక చ మన పాత్ర అంటే బిగ్ బ్రదర్ అన్నాడు సన జయసూర్య మాజీ క్రిక క్రికెటర్ ఆయన భారతదేశం పెద్దన లాంటి వాళ్ళు మా దేశానికి అని అంటే ఆదుకుంటున్నారు ప్రతి సమయంలోనూ సందర్భంలో కూడా ఆదుకుంటున్నారని కూడా ఒక మాట అన్నారు ఇవి రాజకీయ నాయకులు తీసుకునే అంటే ముందు చూపు లేని కారణంగా ఆర్థిక నిర్వహణ పైన పట్టులేని కారణంగా తీసుకొచ్చిన సంస్కరణలు ఏలాంటి ప్రభావాన్ని చూపుతో అంచనా లేని కారణంగా ఈ అన్ని కారణాల రైతే ఇవాళ చైన్ చైనాను నమ్ముకున్న కారణంగా శ్రీలంక అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది బహుశా ఈ సంక్షోభానికి ఎక్కడనో దగ్గర పులిస్టా పడకపోతే కానీ ఎక్కడనో పడడానికి అది విదేశీ మారక నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయ రంగంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉన్నది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే అక్కడి నుంచే ఉన్న కొంత ఈ శ్రీలంకకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంది మరి ఆ దేశంలో ఇప్పటికీ మంత్రులు మొత్తం రాజీనామా చేసిన అక్కడ అంటే ఆర్థిక సంక్షోభం నుంచి రాజకీయ సంక్షోభానికి వచ్చింది గొటబయ్య అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రతిపక్షాలను పిలిచి మంత్రి పదవులు తీసుకోండి మీరు దేశాన్ని మనం ముందుకు నడిపించుకుందాం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరం ఏకమేదం అని చెప్తున్నారు మరి ఇప్పటికీ ఆ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు ప్రజలు ఒక సంక్షోభంగా సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇతర దేశాల మద్దతు వాళ్ళ శ్రీలంకకు చాలా ఉన్నది భారత్ మద్దతిస్తున్నది ఇంకా కొన్ని దేశాలు ఇవ్వాలి అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోవాలి అప్పుడు కానీ ఈ శ్రీలంక సమస్యకు ఒక పరిష్కారం దొరికేలా లేదు